సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. అక్కడ సక్సెస్ అవ్వాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇక హీరోయిన్ అవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు, అదృష్టం కూడా కావాలి. అంతేకాకుండా అందం, అభినయం, అదృష్టం ఇవి మూడు ఉండి కూడా ఇండస్ట్రీలో రాణించలేకపోయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. దానికి కారణం ఆ హీరోయిన్లు చేసిన చిన్న చిన్న తప్పులు. మరి వాళ్ళు చేసిన తప్పులేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికి ముందు మీరు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పైన యాక్టివేట్ చేసుకోండి. మెగా వారసుడు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా చిరుత. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ కూడా టాలీవుడ్కి పరిచయం అయ్యింది. కానీ తర్వాత మాత్రం పత్తా లేకుండా పోయింది. దానికి కారణం చిరుత లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వరుణ్ సందేశ్కు జోడీగా కుర్రాడు సినిమాలో హీరోయిన్గా చేయడమే ఈమె చేసిన తప్పు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకే దూరం అయ్యింది. ఇక నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్కు జోడీగా నటించిన హీరోయిన్ అనిత. ఈమె ముంబైకి చెందినది. ఈమె నటించిన నువ్వు నేను సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకందరికీ తెలిసిందే. కానీ ఆ సినిమా తర్వాత అనిత స్క్రిప్ట్ సెలెక్షన్స్ సరిగా లేక వరుస ఫ్లాప్లు రావడంతో ఈమెతో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఆ తర్వాత ఈమె ముంబైకి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక నాగ చైతన్య జోష్ సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా పరిచయమైన బ్యూటీ కార్తీక. జోష్ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. ఈ సినిమా తర్వాత కోలీవుడ్లో రంగం సినిమాలో నటించగా ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఇక తర్వాత మళ్ళీ తెలుగులో దమ్ము సినిమాలో నటించగా ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. తర్వాత తెలుగులో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యింది. రవితేజ సరసన ఇడియట్ సినిమాలో నటించిన రక్షిత గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా అంతలా హిట్ అయ్యింది. మరి ఆ సినిమాలో రక్షిత నటనకు అందానికి కూడా ఆడియన్స్ చాలామంది ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత రక్షిత ఆంధ్ర వాళ్ళ నిజం సినిమాల్లో హీరోయిన్గా నటించడమే ఈమె చేసిన తప్పు. ఎందుకంటే ఆ రెండు సినిమాలు కూడా వరుస ఫ్లాప్లు అవ్వడంతో డైరెక్టర్లు ఈమెతో సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు. అలా సినిమా ఇండస్ట్రీకే దూరం అయ్యింది రక్షిత. ఇక అర్జున్ రెడ్డి బ్యూటీది అదే పరిస్థితి. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్గా పరిచయమైన శాలిని పాండే ఆ సినిమా తర్వాత పత్తా లేకుండా పోయింది. అర్జున్ రెడ్డి తర్వాత శాలిని 118 సినిమాలు నటించింది. ఈ చిత్రం అనుకున్న మేర విజయం సాధించలేదు. ఇక శాలిని రెచ్చిపోయి అందాలు చూపిస్తున్నా కూడా ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఇక మన నెక్స్ట్ హీరోయిన్ సలోని. ఈమె ధన 51 సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న సినిమాలో నటించింది. ఆ సినిమాలో కామెడీ హీరో అయిన సునీల్ సరసన నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఆ సినిమా తర్వాత సలోని కొన్ని అడపదడప సినిమాలు నటించినా అవి పెద్దగా హిట్లు కాలేకపోయాయి. ఇక మన నెక్స్ట్ హీరోయిన్ ఇషా చావ్లా. 2011లో వచ్చిన ప్రేమ కావాలి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ సినిమా తర్వాత ఇషా చావ్లా మిస్టర్ పెళ్ళికొడుకు సినిమాలో సునీల్ సరసన నటించింది. ఆ సినిమా అంతగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. తర్వాత ఇషా చావ్లా తెలుగు తెరకు దూరం కావాల్సి వచ్చింది.